హాయ్, నా పేరు నందిని రాయ్. పుట్టింది పెరిగింది అంతా హైదరాబాద్ లోనే. సో నేను మీ తెలుగు అమ్మాయిని. 2010 లో మీ ఏపీ క్రౌన్ ని గెలుచుకున్నాను. ఆ తర్వాత తెలుగు తమిళ కన్నడ సినిమాల్లో కూడా యాక్ట్ చేశాను. ప్రతి ఉమెన్ ఇండిపెండెంట్ గా ఉండాలి. ఏది రైటో ఏది రాంగో దానికి ఫైట్ చేయాలి. సక్సెస్ అండ్ ఫెయిలియర్ ఐ ట్రీట్ దెమ్ ఈక్వలీ, ఎందుకంటే సక్సెస్ వచ్చినప్పుడు ఒకలా ఉంది, ఫెయిలియర్ వచ్చినప్పుడు ఒకలా ఉండకూడదు. ఎవ్రీ ఉమెన్ హ్యాస్ ఈక్వల్ రైట్స్ టు మెన్ అండ్ ఐ థింక్ ఐఎమ్ రియలీ ప్రౌడ్ బీయింగ్ అ ఉమెన్. నేను నా క్లాస్ 7th లో సౌందర్య గారితో కలిసి ఒక యాడ్ ఫిల్మ్లో ఆవిడ కూతురుగా నటించాను. ఆవిడ యాక్టింగ్ స్కిల్స్ చూసి చాలా ఇన్స్పైర్ అయ్యి యాక్ట్రెస్ అవుదాం అనుకున్నాను. ఫ్యామిలీలో అమ్మ, నాన్న, అన్నయ్య, వదిన అండ్ అన్నయ్య ఇస్ బ్లెస్డ్ విత్ 2 బేబీ గర్ల్స్ అండ్ ఐఎమ్ ది యంగెస్ట్ వన్ ఇన్ ద ఫ్యామిలీ. అండి, ఐఎమ్ ది వన్ హూస్ ఇన్ టు ద ఇండస్ట్రీ అండ్ ప్యాషనెట్ అబౌట్ మై వర్క్. Friend of mine, పేర్లు చెప్పలేను, బట్ హీస్ గివెన్ మీ 22 బుకేస్ అండ్ ప్రపోజ్డ్ మీ ఆన్ అ న్యూ ఇయర్స్ ఈవినింగ్. సో అది చాలా స్పెషల్ అనుకున్నాను బికాస్ నాకు అన్ని పూలు ఎవరు ఇవ్వలేరు. బ్రేకప్ స్పాచెస్ ఇవాళ రేపు కామనే. ఐ థింక్ నాకు జరుగుతూ ఉంటాయి, ఉంటూనే ఉంటాయి. ఐ థింక్ ఐ డోంట్ నో. ఐ లైక్ టాల్ మెన్, మంచి ఫిజిక్, మంచి వెల్ గ్రూమ్డ్ పర్సన్ అండ్ అఫ్ కోర్స్ గుడ్ లుక్ మ్యాటర్స్ అ లాట్ దీస్ డేస్. బిగ్ బాస్ 2లో ఎవరన్నా ఇలాంటి వాళ్ళు వస్తే మేబీ లవ్లో పడచ్చేమో నాకు తెలీదు. మీరు లైఫ్లో పై ఎదుగుతున్నారు కాబట్టి మీ గురించి జనాలు మాట్లాడుకుంటున్నారు. ఐ థింక్ ఐ టేక్ రూమర్స్ ఇన్ ఎ వెరీ పాజిటివ్ వే. ఐ విల్ ఎంజాయ్ నో డౌట్. ఎంతో మంది కంటెస్టెంట్స్ కొత్త కొత్త వాళ్ళని కలవబోతున్నాను. సో ఐ థింక్ నేను ఉంచుకునే రకాన్ని కాదండి, అక్కడికక్కడే తేల్చేస్తాను. నచ్చలేదంటే నచ్చలేదు, నచ్చింది అంటే నచ్చింది. అండ్ దిస్ టైప్ బిగ్ బాస్ లో ఫైట్ చేయాల్సి వస్తే ఐ థింక్ ఫుడ్ కోసం ఫైట్ చేస్తానండి. యాజ్ అ గర్ల్ ఇన్ బిగ్ బాస్ ఐ వుడ్ నెవర్ గివ్ అప్. నిన్న రైట్స్ కోసం డెఫినెట్లీ ఐ స్టాండ్ ఫర్ మై సెల్ఫ్ అండి. బీయింగ్ అ ఉమెన్ యూ షుడ్ ఆల్వేస్ డూ వాట్స్ రైట్ ఫర్ యూ అండ్ ఐ టేక్ దిస్ ఆపర్చునిటీ ఇన్ బిగ్ బాస్ టు ఆల్వేస్ బీ మై సెల్ఫ్.